డైరీ కావాలా? డైరీ కావాలి. డైరీ ఐశ్వర్యరాజు ఐపీఎస్ గారికి రాబడిన సమాచారం ప్రకారంగా ఆ సమాచారాన్ని ఇట్లా గంజాయి సప్లై అవుతుంది. గంజాయి వైజాగ్ నుంచి వెల్లూరు విట్ కాలేజీకి సప్లై అవుతుందని ఒక ఇన్ఫర్మేషన్ సార్కి వచ్చింది. సార్ ఇన్ఫర్మేషన్ ఒక టీంని ఫామ్ చేసి ఆ టీంలో ఐ శ్రీనివాసరావు సుబ్బారావు కావల్ టూ టౌన్ సీఏ గారిని నియమించి వాళ్ళకు కొంత ఫోర్స్ ఇచ్చి ఆ ఫోర్స్ని సార్ పర్యవేక్షణ చేస్తూ మానిటర్ చేస్తూ పంపించారు. వాళ్ళకి సార్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద రాత్రి ఉదయగిరి కలిగిరిలో ఉదయగిరి రోడ్లో ఉన్నటువంటి విశ్వోదయ ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఒక నలుగురు వ్యక్తులు తచ్చట్లాడుతున్నట్టు వాళ్ళని రాబడిన సమాచారం ఒక వాళ్ళు అరెస్ట్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక 16 కేజీలు గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ 16 కేజీలు గంజాయి కూడా అరకు నుంచి కొనుక్కొని అక్కడ ఒక హోల్సేల్ అతని దగ్గర నుంచి సెల్లర్ దగ్గర నుంచి కొనుక్కొని దాన్ని ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి మళ్ళీ మారి వెహికల్ని మార్చుకొని ఇక్కడ వెహికల్ బాగలేదు, తెచ్చిన వెహికల్ రిపేర్ వచ్చింది, అందువల్ల వేరే వెహికల్ తీసుకొస్తున్నారు. ఆ వెహికల్ కలుపుకొని వెళ్దాం అనే ఉద్దేశం ఇక్కడ హాల్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఒక డ్రైవర్ ఉన్నాడు, అతను ఇక్కడ నెల్లూరు జిల్లా అతను డ్రైవరు అమర్నాథ్ అని. అతనికి ఉన్న పాత అతను కూడా బీటెక్ విశ్వోదయ కాలేజీ బీటెక్ చదివి డ్రాప్అవుట్ అయి ఉన్నాడు. అతనికి ఈ లోక్నాథ్ అని అతను ఫ్రెండ్ ఉన్నాడు. వీళ్ళు ఫ్రెండ్స్, వీళ్ళందరూ కూడా వీళ్ళల్లో కొంతమంది వెళ్ళి అక్కడికి వెళ్ళి ముద్దాయిల్లో 4 విట్ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా టీమ్గా ఫామ్ అయ్యి అక్కడి నుంచి 5,000కి కేజీ కొని 10,000కి అమ్ముతున్నారు. అక్కడ కేజీ అక్కడి నుంచి 5,000 కొనుక్కొస్తున్నారు. అక్కడికెళ్ళి 10,000 ఇది 40,000 కొనుక్కొచ్చారు ఈ గంజాయిని. ఈ 16 కేజీలు 40,000 కొనుక్కొని 40,000 ఇచ్చారు. 80,000 కొన్నారు, 40,000 ఇచ్చారు, ఇంకా 40,000 బాకీ పెట్టి అక్కడ వాళ్ళకి వచ్చారు. ఈ 5 కూడా రాత్రి ఈ 4 వీళ్ళ కోసం వచ్చినటువంటి ప్రత్యూష సిన్హా అనే అతను వెయిటింగ్లో ఉన్నాడు. అతను రావాలి, అతను వచ్చి తీసుకుని వెళ్ళాలి. అతను కూడా పట్టుకున్నాం రాత్రి, అతను కూడా క్యాచ్ చేయడం జరిగింది, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 4 కూడా 5 అరెస్ట్ చేసాము. ఇంకా దీనికి వెనక ఒక పెద్ద గ్యాంగ్ ఉందనేది సారక రాబడిన సమాచారం. దాని మీద వర్కౌట్ చేస్తున్నాము. వీళ్ళందరూ కూడా సుమారు 1.5 సంవత్సరం నుంచి కారుల్లో ట్రైన్లో డిఫరెంట్ దీంట్లో వెళ్ళి తీసుకుని వెళ్ళి కాలేజీలో అక్కడ స్టూడెంట్స్కి అక్కడ వాళ్ళు ఇచ్చి ఇంక వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముతారు. అక్కడ వాళ్ళు కాలేజీలో సప్లై చేయటం, వీళ్ళు విట్ కాలేజీలో కానీ పక్కన కూడా సప్లై చేయటం, షాపుల్లో కూడా సప్లై చేయడం జరుగుతుంది. వీళ్ళని అదుపులో తీసుకున్నాము, వీళ్ళని అరెస్ట్ చేసాము. అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాం. వీళ్ళని కావల్ కోర్టుకి రిమాండ్కి పంపిస్తున్నాము. 1.5 ఇయర్ నుంచి చేస్తున్నారు వీళ్ళు. ఈ 1.5 ఇయర్ నుంచి కూడా దొరకలేదు వీళ్ళు. వీళ్ళు ఈజీగా మనీ వస్తుంది, డబ్బులు వస్తున్నాయి అని చెప్పేసి ఇది ఒక ట్రాక్ వెళ్ళటం, అరకు వెళ్ళటం, అరకు నుంచి బై రోడ్ వస్తున్నారు, బై ట్రైన్ వస్తున్నారు, రకరకాలుగా వస్తున్నారు. ఇది సార్కి ఒక చిన్న కంప్లైంట్ మీద, సార్కు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద సారు మా సార్ ఇచ్చిన దీని మీద చేసింది.